Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదేళ్ళు మంత్రి, ఏడాది క్రితం వరకు జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారో చూడండి. ఈ ఫోటోలోని నాయకుడిని గుర్తుపెట్టారా? 10 ఏళ్ల ముందు అనంతపురం జిల్లాలో ఆయన తిరుగులేని నాయకుడు. ఏడాది ముందు వరకు కూడా ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనుచరులు ఉన్న నాయకుడు. కానీ అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎవరో కాదు, ఎన్ రఘువీరారెడ్డి. 2004 నుంచి 2014 వరకు ఏకధాటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాటు ఏపీసీపీ అధ్యక్షుడిగా రఘువీర కొనసాగారు. ఏపీసీపీ అధ్యక్ష పదవి నుంచి తొలగిన తరువాత దాదాపు రాజకీయ చిత్రపటం నుంచి కనుమరుగైన రఘువీర అప్పుడప్పుడు వ్యవసాయ పనులు చేస్తూ కనిపించేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా రఘువీరారెడ్డి ఓటు వేయడానికి రాగా ఈ ఆసక్తికర దృశ్యం కనిపించింది. 4వ దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అనంతపురం జిల్లా గంగులవాణి పాలెంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఓ పాత మోపెడ్ వాహనంపై తన భార్య సునీతను ఎక్కించుకుని రఘువీర పోలింగ్ కేంద్రానికి విచ్చేశారు. రఘువీరారెడ్డి, సునీత దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పూర్తిగా నిరసన గడ్డం, పక్కా రాయలసీమ స్టైల్లో పంచకట్టు, తెల్ల చొక్క, పైన తువాలతో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా రఘువీర మారిపోయారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన రఘువీరానేనా ఈయన అనుకునేలా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ నాయకుడు క్రొత్త మనిషి అయిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. గుర్తుపట్టారా వీరిని? పాలిటిక్స్ వదిలేసి రైతుగా మారి లైఫ్ స్టైల్ కూడా మార్చేసుకుని ఒక క్రొత్త మనిషి అయిపోయాడు. అదే మాజీ మంత్రి, ఏపీసీపీ మాజీ చీఫ్ రఘువీరారెడ్డి గారు. ఒక పాత మోపెడ్ మీద ఓటు వేసేందుకు వెళుతూ కనిపించాడు. అన్ని పదవుల కన్నా బహుశా రైతుగా తృప్తిగా ఉందనుకుంటాను అంటూ ఓ నెటిజన్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.